ఒక భక్తుడు కొన్నాళ్ళుగా ఇక్కడ ఉంటూ భగవాన్ సన్నిధిలో జరిగే చర్చలన్నీ విని ఈ మధ్యాహ్నం శ్రీవారిని సమీపించి వినయంగా స్వామి మాయా ప్రతిబింబ చిదాభాసమైన ఈశ్వరుడే అంతఃకరణ ప్రతిబింబ జీవుడైనాడని అంటారే దాని తాత్పర్యం ఏమి అన్నాడు ఏమున్నదండి మాయా ప్రతిబింబమైన చిదాభాసుని ఈశ్వరుడు అంటారు అతడే అంతఃకరణలో ప్రతిబింబించినప్పుడు జీవుడంటారు అంతే అన్నారు భగవాన్ రమణులు అది సరే స్వామి అసలు చిదాభాసం అంటే ఏమిటి అన్నారా భక్తులు భగవాన్ సావధానులై అదా చిదాభాసం అంటే చిత్తు నుండి ఆ భాషగా చివృత్తి అంటే ఒకటిగా తోచిన అహం అంటే సత్వ వృత్తి రజస్తమోగుణ సంపర్కం వల్ల మూడై ఆ మూడింటితో పంచభూతోత్పత్తి అయి ఆ ఐదింటి వల్ల అనేకం కలిగిందని తాత్పర్యం అదే శరీరం నేననే భ్రాంతిని కల్పిస్తుంది ఆకాశ రూపంగా చెప్పవలసి వస్తే చిదాకాశం చిత్తాకాశం భూతాకాశం అని మూడు విధాలుగా నిర్వచిస్తారు చిదాకాశమే ఆత్మ తదాభాసమే అంటే ప్రతిబింబ చిత్తాకాశం అంటే చిత్తం అన్నమాట ఆ చిత్తం మనోబుద్ధి అహంకారంలాగా మారినప్పుడు అంతఃకరణం అంటారు కరణం అంటే ఉపకరణం అన్నమాట కాళ్ళు చేతులు మొదలైనవన్నీ బాహ్య కరణాలని లోపల పనిచేసే ఇంద్రియాలు అంతఃకరణాలని అంటారు ఆ అంతఃకరణాలతో కూడిన చిదాభాసుని జీవు అంటారు వస్తువైన చిదాకాశం యొక్క ఆభాసమైన చిత్తాకాశమే భూతాకాశాన్ని చూసినప్పుడు మనో ఆకాశమని వస్తువును చూసినప్పుడు చిన్మయమని చెప్పబడుతుంది అందుకే మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయే అన్నారు ఆ మనస్సే ఎన్నన్ని భ్రాంతులను కల్పిస్తుంది అని సెలవిచ్చారు ఏ విధంగా పోతుంది అన్నారా వృచ్చకులు పైన చెప్పిన మర్మం విచారణ వల్ల తెలుసుకుంటే అనేకం అంటే బహుత్వం ఐదులోనూ ఐదు మూడులోనూ మూడు ఒకటిలోనూ లయించి తాను తానుగా ఉంటాడు తలనొప్పి వచ్చిందనుకో మందు వేసి పోగొట్టుకుంటే మామూలుగా ఉంటుంది శరీరం నేననే భ్రాంతి తలనొప్పి వంటిది విచారణ అనే మందు వేస్తే పోతుంది అన్నారు భగవాన్ ఆ విచార మార్గం అందరికీ పట్టపడుతుందా స్వామి అన్నారా పృచ్చకులు నిజమే అది పక్వ చిత్తులకే కానీ అపక్వ చిత్తులకు పట్టుబడదు వారికి జపం విగ్రహారాధన ప్రాణాయామాది యోగాలు జ్యోతిష్ణోమాది క్రతువులు చెప్పారు క్రమంగా ఆ కర్మల వల్ల పరిపక్వ చిత్తులై విచార మార్గానుసారం ఉన్న తన్ను తెలుసుకుంటారు ఆ అపక్వ చిత్తులకే జగత దృష్టి పోగొట్టుకోవటానికి లోకం మిథ్య మాయ అని శరీర దృష్టి పోగొట్టడానికి శరీరం నీవు కాదని చెప్పవలసి వస్తుంది పక్వ చిత్తలకు ఆత్మ నీకన్నా వేరు కాదు అంతా నీవే అంటే చాలును అపక్వ చిత్తులకే పంచకోశ విచారణ చేసి నేతి నేతి వాక్యాల వల్ల వాటిని నిషేధించి విలక్షణమైన సాక్షిని తెలుసుకోవాలని చెప్తారు అలా చెప్పి మళ్ళీ నానా తెగల నగలు స్వర్ణం కన్నా భిన్న కానట్లు కోశాలు నీవే అంటారు అందువల్ల జగం సత్యమని చెప్పవలసి వస్తుంది నానా తెగల నగల వైచిత్రం ఇతరులు గమనిస్తారే కానీ కంసాలి గమనిస్తాడా వన్నే మాత్రమే చూస్తాడు అలాగే జ్ఞానికి అంతా తానుగానే తోస్తుంది శంకరులది ఇదే పద్ధతి కొందరిది సరిగ్గా గ్రహించక అంటారు వారిని అది వట్టి మాట కుక్కను చూస్తే రాయలేదు రాతిని చూస్తే కుక్క లేదు అన్నట్లు నీ ఉంటే అంతా ఉంది నీవు లేకుంటే ఏమీ లేదు రాయిని చూస్తే కుక్క లేదంటే రాయిని చూసి కుక్క పారిపోయిందని కాదు